చక్కటి సమయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి ఆ దేవాతి దేవునికి మనం అందరం కూడా ఎంతగానో కృతజ్ఞత స్తుతులు మనం అందరం కూడా చెల్లించవలసినటువంటి వారమైనాము. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలోని పరిశుద్ధమైనటువంటి వర్తమానాన్ని ఈ సమయంలో మనం అందరం కూడా ధ్యానించుకుందామండి. యోబు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు మనమందరం కూడా చదువుకుందామండి. అందరూ బైబిల్ తీసి జాగ్రత్తగా చెప్పేటువంటి మాటలు జాగ్రత్తగా చూడండి. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలాడించును, రెక్కలను వెంట్రుకలను దానికున్నందున అది వాత్సల్యము కలదని వాత్సల్యము కలదిగా ఉన్నదా లేదు సుమి, అది నేలను దాని గుడ్డును పెట్టును, ధూళిలో వాటిని కాచును, దేని పాదమైనా వాటిని త్రొక్కవచ్చునని అయినను అడవి జంతువు వాటిని చిత్తక త్రొక్కవచ్చునని అయినను అనుకొనక ఏ ఉన్నది, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు, దేవుడు దానిని తెలివి లేనిదానిగా చేసెను. ఇక్కడ దేవుడు ఒక పక్షి గురించి చెబుతూ ఉన్నాడండి. ఒక పక్షి గురించి దేవుడు చెబుతున్నాడు. పక్షులన్నిటిలో చాలా పెద్ద పక్షి, పక్షులన్నిటిలో కూడా మన పక్షులు చూస్తూ ఉంటాము, పక్షులన్నిటిలో కూడా పెద్ద పక్షి ఏంటి, పెద్ద పక్షి ఏంటి, పక్షులన్నిటిలో మన పక్షులను చూస్తున్నా పక్షులన్నిటిలో కూడా చాలా పెద్ద పక్షి ఏంటి, నిప్పుకోడి. చదువుకున్నా కదా మా కూడా ఇక్కడ నిప్పుకోడి, దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, ఉష్ణ పక్షి ఆస్టిచ్ అని కూడా పిలుస్తారు, ఇంగ్లీష్లో క్యామెల్ బెల్, క్యామెల్ బార్డ్, క్యామెల్ బార్డ్ అని ఇంగ్లీష్లో కూడా ఈ పక్షిని పిలుస్తారు అన్నమాట. దేవుడు దీన్ని దేనిగా పుట్టించాడంటే తెలివి లేని దానిగా పుట్టించాడు. అన్ని పక్షులకు తెలివి ఉంటాయి కానీ దీనికి తెలివి లేని దానిగా దేవుడు ఏం చేశాడంటే దీన్ని పుట్టించినట్లుగా మనం చూస్తున్నామండి. ఈ పక్షి యొక్క ఎత్తు ఎంత ఉండిద్దంటే 8 లేక 9 అడుగులు ఎత్తుండిద్ది అనమాట పక్షి. దీని మీద కూడా కూర్చొని పోవచ్చు. 150 కిలోల బరువు ఉంటుంది సుమారు పక్షి, 150 కిలోల బరువునిద్ది మెడ చేసి 1.5 మీటర్ల పొడవు ఉండిద్ది మెడ, దీని మెడ రెక్కలు 2 మీటర్లు ఉండిద్ది, కళ్ళు కనుచూపు 2 కిలోమీటర్ల ధర ఏకదాటిగా ఏం చేసింది, ఇది ఏకదాటిగా ఇది ఏం చేసింది అంటే చూసింది. మగదేమో నల్లగా ఉండిద్ది, మగపక్షి నల్లగా ఉండిద్ది, ఆడపక్షి అయితే గోధుమ రంగులో ఉండిద్ది అనమాట. దీనికి 2 వేళ్ళు ఉంటాయి, ఒక కాలికి ఎన్నేళ్ళు ఉంటాయి,
రెండేళ్ళు ఉంటాయండి. ఇది శాకాహారాన్ని తినిద్ది అనమాట. శాకాహారాన్ని తింది, మాంసాహారం కాదు ఇది. మళ్ళా మాంసాహారి కాదు ఇది, ఏమి శాకాహారి. ఒంటే వలే నీళ్లు ఎక్కువ రోజులు తాకుండా ఉండిద్ది అనమాట. ఒంటే ఎక్కువ రోజులు నీళ్లు తాకుండా ఉండిద్ది. ఈ క్యామెల్ బెల్ కూడా, క్యామెల్ బాడీ కూడా ఎక్కువ రోజులు నీళ్లు తాగకుండా ఉండిద్ది. దీని గుడ్డు 1.5 కిలోల బరువు ఉండిద్ది అనమాట. దీని గుడ్డు, దీని గుడ్డు ఎన్ని కిలో ఎన్ని ఉండిద్ది? 1.5 కిలోలు ఉండిద్ది. 1 గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తింది అనమాట. 60-70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తింది ఒక్కొక్క గంటకు. ఇది చిరుత కంటే కూడా ఎక్కువగా పరిగెత్తేది. ఏంటిది క్యామెల్ బ్యాగ్, క్యామెల్ బార్డ్ అనేది చిరుత కంటే కూడా ఎక్కువగా పరిగెత్తుంది అనమాట. ఎక్కువగా పరిగె చిరుత 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తింది గంటకి. ఈ క్యామెల్ బార్డ్ కూడా, నిప్పుకోడి కూడా గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో స్పీడ్గా పరిగెత్తింది అనమాట. ఇది 19వ శతాబ్దంలో దీనికి అవార్డు కూడా వచ్చిందండి. ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ క్యామెల్ బార్డ్కి ఒక అవార్డు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 1920వ శతాబ్దంలో దీనికి అవార్డు కూడా వచ్చేసింది అనమాట. ఇది అపవిత్రమైనటువంటి జంతువు అనమాట, అపవిత్రమైనటువంటి జంతువు. చూడండి, లేవీ కాండములో మనం చూసినట్టయితే, లేవీ కాండము 11వ అధ్యాయము, లేవీ కాండము 11వ అధ్యాయము 17వచనం మనం చూసినట్టయితే, పక్షులలో వీటిని హేయముగా ఎంచుకొనవలెను, వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు పెద్ద బొరువ, కౌంచ పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే నిప్పుకోడి. ఈ జంతు ఎలాంటిదయ్యా అంటే అపవిత్రమైనదిగా దేవుడు ఇచ్చాడు పాత నిబంధనలో. అపవిత్రమైనది, ఇది దేనికి పనికిరాదు. బలి అర్పించడానికి కూడా ఇది పనికిరాదనమాట. నిప్పుకోడికి రెక్కలు ఉన్నాయి, నిప్పుకోడికి రెక్కలు ఉన్నాయి కానీ అది ఎగరలేదనమాట. నిప్పుకోడికి రెక్కలు ఉన్నాయి. ఎన్ని మీటర్లు ఉండే రెక్కలు? 2 మీటర్లు ఉన్నాయి. ఒక్కొక్క రెక్క 2 మీటర్లు ఉన్నది. కానీ ఈ పక్షి ఏం చేసిందండి? ఎగిరిందా? ఎగరదండి. అన్ని పక్షులు వచ్చేసినాయి మాట దీని దగ్గరకై. వచ్చేసి నీకు 19వ శతాబ్దము 20వ శతాబ్దంలో నీకు అవార్డు ఇచ్చారు కదా ప్రభుత్వం, మనతో పాటు నువ్వు కూడా ఎవరు అని పక్షులన్నీ వచ్చి ఈ నిప్పుకోడి కాడికి వచ్చిందండి. వచ్చాడుతున్నాయి అనమాట. ఏమంటున్నాయి అంటే నీకు 19వ శతాబ్దం 20వ శతాబ్దంలో నీకు ప్రభుత్వం ఒక అవార్డు ఇచ్చింది కాబట్టి నీకు రెక్కలండి, మాతో పాటు కూడా ఆకాశంలో ఎగురు అని అన్నయ్యండి. ఏమండి అన్నయ్య గారిని ఈ నిప్పుకోడి ఎగిరిద్దండి? రెక్కలుండే, 2 మీటర్ల రెక్కలుండే ఒక్కొక్క రెక్కకి. కానీ ఈ నిప్పుకోడి ఎగరనే ఎగరదండి. చుట్టాన్ని గంభీరంగా ఉన్నది. ఎన్ని అడుగులు ఉంది? ఏమండి ఎంత ఎన్ని అడుగులు ఉంది? 8 అడుగులు లేక 9 అడుగులు ఉండిద్దండి. పెద్ద 8 అడుగులు 9 అడుగులు ఉండింది కూడా ఈ నిప్పుకోడి. దీని మీద ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు కూడా కూర్చొని అవలీలగా ప్రయాణం చేయొచ్చండి. గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తింది. ఇది చిరుత కంటే కూడా అతి వేగంగా పరిగెత్తేది ఏందయ్యా అంటే ఈ నిప్పుకోడి. ధనవంతుడికి ధనం ఉంది, ధనవంతుడికి ధనం ఉంది కానీ ఆ ధనము దేనికి పనికిరాదు.
ఇది ఇప్పుకోడికి రెక్కలు ఉండే కానీ అది ఎగరనే ఒక యజమానుడు ఏం చేస్తాడంటే ముగ్గురు వ్యక్తులకు దాసులకు తలంతులు ఇచ్చాడండి. ఒకటికేమో 5 తలంతులు ఇచ్చాడు, ఒకటికేమో 2 తలంతులు ఇచ్చాడు, ఒకటికేమో 1 తలంతు ఇచ్చాడు. నేను దేశాంతరం వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తాను అని యజమానుడు తన దాసులకు చెప్పి వెళ్ళిపోయాడండి. 5 తలంతులు తీసుకున్నాడు, 5 తలంతులు సంపాదించాడు. 2 తలంతులు తీసుకున్నవాడు 2 తలంతులు సంపాదించాడు. 1 తలంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? సంపాదించాడా? సంపాదించలేదండి. ఏం చేశాడు? గొంత డబ్బి గొంతలో పెట్టాడు. ప్రయోజనం ఉందా? దేవుడు మనకు మంచి తలంతులు ఇచ్చాడు. ఏమండి ఇచ్చాడా? దేవుడు తలంతులు ఇచ్చాడు మనందరికీ. ఒక్కొక్కళ్ళకి దేవుడు ఒక్కొక్క తలంతు ఇస్తాడండి. ఆ తలంతులు ఏం చేయాలి? ఏం చేయాలి? దేవుడు ఇచ్చినటువంటి తలంతులు మనం ఏం చేయాలి? ఉపయోగించాలి. గొంత దమ్మి గొంతలో పెట్టకూడదు. దేవుడి కొరకు ఏం చేయాలండి? ప్రయాసపడాలి. ఆ తలంతు దేవుడి కొరకు ఉపయోగించాలి. దేవుడు అవయవాలు ఇచ్చాడు మనందరికి, మంచి అవయవాలు ఇచ్చాడు. అవయవాలు లేని వాళ్ళు ఉన్నారా? ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు మంచి అవయవాలు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఎవరిని కష్టపడి పని చేసుకొని ఆయన తిని కొనుక్కోవడానిక, మన కుటుంబాన్ని పోషించుకోవడానిక, దానికైనా దేవుడు మనకు ఈ అవయవాలు ఇచ్చింది. దేనికి ఇచ్చాడండి? ఆయన పని కొరకు ఇచ్చాడండి అవయవాలు. ఆయన పని కొరకు ఇచ్చాడండి అవయవాలు. ఆయన పని చేస్తున్నామా? ఏమండి ఆయన పని చేస్తున్నామండి? ఆయన పని చేస్తున్నామా మనం? దేవుడు మన అందరికీ మంచి అవయవాలు ఇచ్చాడు. అవయవాలు దేని కొరకు ఉపయోగిస్తున్నా? ఏమండి దేని కొరకు ఉపయోగిస్తున్నా? అసలు ఉపయోగించుకుంటూ ఉంటున్నావా? ఏమండి వస్త్ర పక్షికి నిప్పుకోడికి 2 మీటర్ల పొడవు కలిగినటువంటి రెక్కలు ఉన్నాయి, కానీ దానివల్ల ప్రయోజనం ఉందండి? ఎగిరిద్దండి, ఇది ఎగరనే ఎగరలేదండి. ఎగరలేదండి ఆ రెక్కలు ఉన్నాయి, కానీ ఆ రెక్కలో ప్రయోజనం లేనే లేదండి. ఈ నిప్పుకోడి ఏం చేసింది అయ్యా అంటే వ్యర్థంగా పరిగెత్తింది. వ్యర్థంగా పరిగెత్తింది. ఒక శత్రువు వచ్చాడు అనుకోండి, శత్రువు వచ్చాడు పట్టుకోవడానికి వచ్చాడు. నిప్పుకోడిని పట్టుకోవడానికి వచ్చాడండి శత్రువు. శత్రువు నిప్పుకోడిని పట్టుకోవడానికి వస్తే ఈ నిప్పుకోడి చూసింది శత్రువుని. చూస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? పారిపోవాలి. శత్రువుకు దొరకకుండా పారిపోవాలి కదా. ఇదేం చేసిందో తెలుసా? పెద్ద సర్కిల్ గీస్తున్నది. ఒక గుండ్రంగా పెద్ద సర్కిల్ గీస్తున్నది. రౌండ్ అప్ చేసింది అనమాట సర్కిల్ గీసుకొని. ఆ సర్కిల్ లో ఏం చేసిందంటే పరిగెత్తుతా ఉండింది అనమాట. ఏం చేసింది? ఒక సర్కిల్, పెద్ద సర్కిల్ గీస్తున్నది. పెద్ద సర్కిల్ గీస్తున్నది అనమాట. ఇది నింపుకొని పెద్ద సర్కిల్ గీసుకొని ఏం చేసిందంటే ఈ సర్కిల్ లోనే ఏం చేసిందండి ఇది పరిగెత్తుతా ఉండింది. గంటకి 1 కిలోమీటర్ పరిగెత్తింది. ఇది 1 కిలోమీటర్ పరిగెత్తింది గంటకి 60 లేక 70 కిలోమీటర్ల బరువు ఆ స్పీడ్ గా పరిగెత్తిందండి. అంత స్పీడ్ లో కూడా ఏం చేసిందంటే సర్కిల్లోనే తిరుగుతూ ఉండింది, పరిగెత్తుతా ఉండింది. ఏమండి చిరుత కంటే ఎక్కువ వేగంతో పరిగెత్తిందండి. దీని గురుందా? ఏమండి పరిగెత్తింది, సర్కిల్లోనే పరిగెత్తింది. కానీ శత్రువు ఏం చేస్తాడు దీన్ని? దీన్ని ఏం చేస్తాడు శత్రువు? ఏం చేస్తాడు? అవలేలగా పట్టుకుంటాడు, ఓటనే పట్టుకుంటాడు శత్రువు. దీని గురుందా? ఏమండి మన గురుందా? ఏమండి మనకి గురుందా? కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే మనసు బాడీ ప్రజెంట్ మైండ్ ఆపోజిట్ లాగా ఉందన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కగా ఒక మాట ఉంది, నిర్మయ గ్రంథం 48:10 చదవండి. యెహోవా కార్యం అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అన్నాడు. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేస్తే ఏమొచ్చింది మనందరికీ? శాపం వచ్చింది. ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆపోజిట్ గా ఉన్నారన్నమాట. ఆ విధంగా ఉంటే ఆయన ఇంటికాడ కూర్చొని
ఏంది ఆయన ఇంటికి అడుగు వచ్చి దేవుని సన్నిధికి రాకర్లా, దేవుని వాక్యం వినేవాళ్ళే దేవుని సన్నిధికి రావాలి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాడు. గురి లేదు, వెడపేయం లేదు, గురెంటూ లేదు. నిప్పుకోడి శత్రువు వస్తే ఏ విధంగా సర్కిల్ తీసుకొని సర్కిల్లోని 60-70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తిందో, ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఆ విధంగానే పరిగెత్తుతా ఉన్నారు. మన ఒక గురి అంటూ ఉండాలండి, మన జీవితానికి ఒక గోల్ ఉండాలి. అపొస్తలుడు పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:14 చూసినట్టయితే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:14 దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి అంతకే పరిగెత్తున్నాడు. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానమును పొందవలెనని నేను గురి అంతకే పరిగెత్తున్నాను అన్నాడు. గురి ఉంది ఆ వ్యక్తికి, అపొస్తలుడు పౌలు గారికి గురి ఉంది. నేను క్రీస్తు యేసునందు ఉన్నతమైనటువంటి పిలుపు కలుగు బహుమానాన్ని పొందాలని నేను గురి అంతకే పరిగెత్తున్నాను. నీ గురి ఎలా ఉంది, ఎక్కడ ఉందని గురి ఏడంది, మన గురి అంతా ఏడందండి. దీని గురి లేదు, నిప్పుకోడి గురుందా, తప్పించుకొని వెళ్ళిపోదాం ప్రాణాలు కాపాడుకుందాం అనేటువంటి గురుందండి దీనికి, గురి లేదా? గురి లేకుండా ఇది ఏం చేస్తుంది, శత్రువు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే సర్కిల్ తీసుకొని స్పీడ్గా పరిగెత్తాం. శత్రువు వచ్చాడు ఏం చేస్తాడండి, ఏం చేస్తాడు అవలేలుగా శత్రువు ఏం చేస్తాడు, దీన్ని కొట్టుకుంటాడు. గర్జన్ చూసే మొబైల్ సైతాను కూడా ఏం చేస్తాడండి, తిరుగులాడుతున్నాడు. నిన్ను కూడా ఏం చేస్తాడు, ఎవరు అశ్రద్ధగా ఉంటే దేవుని సన్నిధిలో మనము అశ్రద్ధగా ఉండవనుకో, నిన్ను కూడా ఏం చేస్తాడంటే సైతాన్ ఏం చేస్తాడండి, నోటితో పట్టుకొని వెళ్ళిపోతాడు. అవలేలుగా ఒక్క పిల్లలు కొడుతాం పోయినట్టు పాత నిన్ను కూడా దాని నోట్లో పడ్డావో అంతే అంతే సన్నదిలో. దీని పరిస్థితి కూడా అలాగే ఉంది, ప్రాణాలు కాపాడలేకపోయిందా, శత్రువు వచ్చాడు పడుకున్నాడు వేడిపోయాడు. దీనికి ఏమి లేదయ్యా అంటే జ్ఞానము లేదు. దేనికి, నిప్పుకోడికి ఏమి లేదండి, జ్ఞానం లేదు. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానం కలిగినటువంటివి భూమి మీద ఏమిన్నాయి, భూమి మీద మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి జీవులు ఎన్నున్నాయి. సామెతల గ్రంథము 30:24-28 చదివితే అక్కడ భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి, చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధము చేసుకొనను, చిన్న కుందేళ్లు బలము లేని జీవులు, అయినను అవి పేడు చందులలో నివాసము కల్పించుకొనను. 3, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవను, బలిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో నివాసము చేయను. చూసారండి, మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి జీవులు భూమి మీద 4 ఉన్నాయి. మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి జీవులు ఎన్నున్నాయి, 4 ఉన్నాయి భూమి మీద. ఆ 2 మనిషిని దేవుడు ఎక్కడ పోమంటున్నాడంటే చిన్న సేవ దగ్గర పోమంటున్నాడండి. దేనికి, ఈ 6 మనిషికి జ్ఞానం లేదా, తెలివి లేదు, బుద్ధి లేదు. అందుకనే దేవుడు భూమి మీద మిక్కిలి జ్ఞానం కలిగినవి 4 ఉన్నాయి. ఏ వీటి గురించి ఎందుకు చెబుతున్నాడు, భూమి మీద మిక్కిలి జ్ఞానం కలిగినటువంటి వారు నలుగురున్నారు అని చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పరా, మానవుడికి జ్ఞానం లేదు. ఏమండి, మానవుడికి జ్ఞానం లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడండి, ఏం చదువుతున్నాడు, భూమి మీద మిక్కిలి చిన్న జీవులు 4 గలవు. మొదటి జీవి చూడండి, సామెత గ్రంథం 6:11-11 మనం చదువుకున్నట్లయితే, సామెత గ్రంథము
ఆరవ అధ్యాయము ఆరవ వచనం నుండి పదకొండవ వచనం. సోమరి చీమల యద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు ఎప్పుడు నిద్ర లేచదవు, ఇక కొంచెం నిద్రించదనని కొంచెం కునికిదనని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని అనుచుదువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్టు దారిద్ర్యముని ఎందుకు వచ్చును, ఆయుధగాడు వచ్చునట్టు లేమిని ఎందుకు వచ్చును. చూసారా దేవుడు ఆరు అడుగులు మనుషుని ఎక్కడికి పోమన్నాడండి, ఎక్కడికి పోమన్నాడు, చేపలు ఎందుకు వెళ్ళు, అవి జ్ఞానం కలిగినవి, అవి ఏం చేస్తున్నాయంట వేసవి కాలంలో ఏం చేస్తున్నాయంటండి, ఆహారాన్ని సిద్ధపాటు చేసుకుంటున్నాయి, కోత కాలంలో ధాన్యాన్ని సమకూర్చుకుంటున్నాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనమైతే మనకేమొస్తుంది, నిద్ర వస్తుంది. స్వామరి ఎందాక నిద్రపోయేదు, ఎందాక నిద్రపోతా, కొంచెం సేపు ఉప్పు ముడుచుకుంటాడు, కొంచెం సేపు పడుకుంటానని అనుకుంటున్నా. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధ దారుడు వచ్చినట్టు లేమిని యొద్దకు వచ్చును. చూసారండి, దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యం ఏమొచ్చింది అంటే వాడికి వచ్చింది, ఆయుధగాడు వచ్చినట్టు లేమిని యొద్దకు వచ్చింది. అందుకని దేవుడు మాట్లాడుతున్నాను అందరితో కూడా, ఈ మనిషిని ఎక్కడికి పోమంటున్నాడయ్యా అంటే క్షేమల యొద్దకు వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. భూమి మీద మిక్కిలి జ్ఞానం కలిగినటువంటి జీవులు నాలుగు ఉన్నాయి, ఈ నాలుగింటి దగ్గరకు వెళ్ళి నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నిప్పు కోడికి ఏమీ లేదయ్యా అంటే జ్ఞానం లేదండి. శత్రువు వచ్చేసాడండి, శత్రువు వచ్చేసాడండి, రౌండప్ చేసింది కదా, అది రౌండ్ సర్కిల్ గీసుకుంది, పెద్ద సర్కిల్ గీసుకుంది, శత్రువు వస్తున్నాడు చూసింది. ఇది చూస్తే ఏం చేయాలి, తప్పిస్తూ పారిపోవాలి, అక్కడికో పోవాలి. కానీ ఇదేం చేసింది తెలుసండి, నేను చెప్పే కదా పెద్ద సర్కిల్ గీసుకుంది, ఆ సర్కిల్లో ఏం చేసిందంటే చిరుత కంటే గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తింది అనమాట. దేంట్లో సర్కిల్ పరిగెత్తి బాగా పరిగెత్తిన తర్వాత బాగా అలసిపోయింది చూడండి, అలసిపోయేటప్పుడు ఏం చేసింది అంటే అది దాన్ని ముక్కుతో ఏం చేసిందండి, గొంత తీసుకునేది అండి, పెద్ద గొంత తీసుకునేది, తలకాయ పట్టి అంత గొంత తీసుకునేది అనమాట, తలకాయ పట్టి అంత గొంత తీసుకొని ఆ గొంతలో ఏం పెట్టిందంటే తలకాయ పెట్టిందండి, తలకాయ పెట్టి తలకాయ మీద ఏం చేసింది మట్టి పోసుకునేది, తలకాయ ఒకటే కనపడకుండా ఉంటుంది అనమాట. అమ్మయ్యా శత్రువు నుండి నేను రక్షించబడ్డా అనుకుని అనుకునేదండి, తలకాయ కంటే గుంతలో పెట్టేసేసింది, మట్టి పూడ్చుకుంటుంది తలకాయ దానికి మొత్తం అమ్మా, మొత్తం ఏముండింది దాని రెక్కలు బాడీ మొత్తం కూడా బయట ఉండింది, కానీ తలకాయ ఒక్కటే ఏం చేసిందండి, ఏం చేసింది గుంతలో పెట్టేసేసి ఏం చేసిందంటే మట్టి పోసుకుంటుంది అనమాట. అమ్మయ్యా నేను రక్షించబడ్డాను, శత్రువు నన్ను కొట్టుకోడు అని అనుకునేదండి. ఇది చూసారా దీనికి ఏమి లేదు, ఏమి లేదు, దీనికి తెలివి లేదు, జ్ఞానం లేదండి. దేవుడు దీన్ని దేని వల్లే పుట్టించాడయ్యా అంటే తెలివి లేని దానిగా పుట్టించాడు. ఏమండి దీన్ని దేవి ఏ విధంగా పుట్టించాడు, దేవుడు తెలివి లేని దానిగా పుట్టించాడు. చూడండి ఆ మాట కూడా ఉంటుంది అక్కడే, యోగు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, యోగు గ్రంథంలో మనం చదువుకున్నాం 39వ అధ్యాయము 17వ వచనం, దేవుడు దానిని తెలివి లేని దానిగా చేసెను, ఆయన దానికి వివేచన శక్తి ననుగ్రహించి ఉండలేదు. దేనికి, నిప్పుకోడి కండి, ఏ విధంగా పుట్టించాడు, తెలివి లేని దానిగా పుట్టించాడు. ఇంకా
ఆయన దానికి వివేచన శక్తిని అనుగ్రహించి వివేచన శక్తి దీనికి అసలు లేనే. దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథం 1:3 చూస్తుంటే అక్కడ దేవుడు మాట్లాడతాడండి. ఏమని మాట్లాడతాడంటే యెషయా గ్రంథము 1:3 ఎద్దు తన కామాందుని ఎరుగు గాడిద తన సంతవాణి దొడ్డి తెలుసుకొని రాయేలీలకు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుగు చేయి పిల్లలారా నీకు శ్రమ యెహోవాను విశ్రమించి ఉన్నారు పరిశుద్ధ దేవుని దూషితురు ఆయన్ను విడిచి తొలగిపోయి ఉన్నారు. చూసారంటే ఆయన విడిచి తొలగిపోయినారు. చూసారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ఏమన్నాడండి దేవుడు? ఏమన్నాడు? ఎద్దు తన కామాందుని ఎరుగును గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకుని ఇజ్రాయేలీలకు తెలివి లేదు నా జనులు యోచింపరు తెలివి లేదు. ఎవరికి లేదు తెలివి? ఇజ్రాయేలీకి లేదు తెలివి. లేదు తెలివి లేని వ్యక్తుల వలె ఉండాలండి వీళ్ళు. దేవుడు ఇచ్చాడు తెలివి ఇచ్చాడు కానీ వీళ్ళు ఎలా ఉండాలి? వీళ్ళు తెలివి లేని వాళ్ళుగా ఉన్నారు. యోచించకుండా దేవుడు చెప్పినటువంటి మాటలు యోచపడల్లా, దేవుని మాటలు వింటల్లా, అనిష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? తిడుతున్నాడండి దేవుడు. దేవుడు కోపాడుతున్నాడండి. మామూలు కోపాడతలేదండి, మామూలుగా తిడతలేదండి. ఏ విధంగా తిడుతున్నాడు వాళ్ళందరినీ కూడా? పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు వస్తామా. చూసారండి దేవుడు ఎంతగానో బాధ, దేవుడు ఎంతగానో కోపాడుతున్నాడండి. వెంటనే ఎందుకు కోపాడుతున్నాడు? ఎందుకు కోపాడుతున్నాడు? దేవుడి మాట వింటలా. దేవుడి మాట వినకపోవడం వల్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు వీళ్ళందరినీ కూడా దూషిస్తా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. దుష్ట పక్షికి ఏమి లేదయ్యా అంటే ఏమి లేదండి? తెలివి లేదు. ఈ దుష్ట పక్షి తినేటువంటి ఆహారం ఏందయ్యా అంటే ఏమండి? శాకాహారం. శాకాహారం ఇది ఏమండి? ఏ ఆహారం ఇది? నాన్ వెజ్ కాదు, విజిటేబుల్ అనమాట. విజిటేబుల్ తినేటువంటి జంతువులు ఏమున్నాయి? విజిటేబుల్ తినేటువంటి జంతువులు ఆకులు ఏమండి? ఏం తింటాయి? ఏ జంతువులు తింటాయి? మేకలు తింటాయి, ఇంకా కుందేళ్ళు తింటాయి, గేదెలు తింటాయి, ఆవులు తింటాయి. ఏమండి ఇంకా జిరాఫీ తినింది. ఈ ఉష్ణ పక్షి కూడా ఏం చేసింది? శాకాహారి, మాంసాహారి కానీ కాదు. దీనికి జీర్ణాశయాలు ఎన్నుంటాయా అంటే ఎన్నుంటాయి? 3 ఉంటాయి. ప్రతి జీవికి, ప్రతి మానవుడికి ఎన్నుంటాయి? ప్రతి జీవికి ఒకటే ఉంటాయి జీర్ణాశయాలు. కానీ ఈ నిప్పుకోడికి ఏముంది? ఎన్ని ఉంటాయి జీర్ణాశయాలు? 3 ఉంటాయండి. పరిశుద్ధ గ్రంథంలో శాకాహారాన్ని తిన్నటువంటి వ్యక్తులు చెప్పగలరా మీరు? దానియేలు తిన్నాడు శాకాహారాన్ని. లేవండి దానియేలు తిన్నాడు శాకాహారాన్ని. దానియేలు తిన్నాడు. నాకు చూడండి నా ముఖం చూడండి, నా ముఖం అట్టున్నా కూడా చూడండి. మీరు ఒక గంటే కదా నా ముఖం చూడండి. కింద ఉంటే కింద చూస్తే ఏమొచ్చింది మీకు? తలకాయలు కింద పెడితే ఏమొచ్చింది? నా ముఖం చూస్తే కొద్దిగా దేవుడు మాట్లాడదాం అతని నుంచి చెప్పండి. శాకాహారాన్ని తిన్నటువంటి వ్యక్తి దానియేలు ఉన్నాడు బైబిల్లో. ఇంకా ఇంకెవరు తిన్నాడు చెప్పండి? శాకాహారాన్ని తిన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఎవరు చెప్పండి? పర్వాలేదు చెప్పండి, సరి చేస్తాను నేను. మీ అందరికి తప్పు సరి చేస్తాను చెప్పండి. ఎలీషా యొక్క శిష్యులు ఏమండి? ఎలీషా శిష్యులు ఏం చేశారు? ఏం చేశారు? కరువు, కరువు ప్రాంతంలో ఎలీషా ఏం చేస్తాడంటే పన్నెండు పంపిస్తాడు పొలానికి. పన్నెండు పంపి కూరగాయలు తీసుకున్నాడు. కొండ పొయ్యి మీద పెడతారు, పొయ్యి మీద పెట్టి ఉండినప్పుడు అక్కడ కూరాకులతో పాటు వెర్రి ద్రాక్ష చెట్టు కూడా తెచ్చి ఆ కూరగా కోసేస్తారు. ఎలీషా యొక్క సేవకులు కూడా శాకాహారాన్ని తిన్నారు. ఇంకా
బైబిల్ లో చెప్పాలి. మొదటి ఆదామవలు మొట్టమొదటి సృజించాడు దేవుడు ఆదామవల్ని. ఏ ఆహారం తిన్నారు వాళ్ళు? ఈ చెట్ల ఫలాలన్నీ తినండి, ఈ ఒక్క చెట్టు ఫలం తినద్దు అన్నారు దేవుడు. మీరు జంతువులు ఉండే కోసుకో తినండి అన్నాడు దేవుడు. లేదు అసలు చెప్పాలా దేవుడు, అసలు లేదు, అది బలి లేదు అక్కడ, అక్కడ ఆ సమయంలో లేదు. ఎప్పుడు బలి అర్పించాడు దేవుడు? ఎప్పుడు బలి అర్పించాడు? వీడు పాపం చేసినప్పుడు. ఆదామ వల్ల దేవుడు మాట వినకుండా దేవుడు తినొద్దన్న ఫలాలు తిన్నప్పుడు ఏం చేస్తాడు వాళ్ళకి? దేవుడు ఆజ్ఞను అతిక్రమించాడు. అతిక్రమించి గెంటేసేటప్పుడు ఏం చేస్తాడు దేవుడు? చర్మము చొక్కాలు పుట్టి వాళ్ళకి తొలగిస్తాడు అనమాట. చర్మము చొక్కాలు అంటే చర్మంతో కూడినటువంటి చొక్కాలు అంటే అప్పుడు జంతు బలి అర్పించాడు దేవుడు. అర్థమైందా? ఆదామవల కూడా ఏ ఆహారాన్ని తిన్నారు? ఏ ఆహారాన్ని తిన్నారు? ఆదామవల కూడా శాకాహారాన్ని తిన్నారండి. ఇక్కడ ఉష్ణపక్షి కూడా ఏ ఆహారాన్ని తిరిద్దయ్యా అంటే శాకాహారాన్నే తిరిద్ది. శాకాహారం చాలా మంచిది. అర్థమైందా? మాంసాహారం కంటే కూడా, మాంసంలో ఉన్నటువంటి మాంస కృత్తులు కంటే కూడా, దేంట్లో ఉంటే మాంస కృత్తులు ఎక్కువ? ఆకుకూరలో ఉంటాయి, ఫ్రూట్స్లో ఉంటాయి. అందుకే దేవుడు మొట్టమొదటి ఏం చేశాడంటే వీళ్ళందరిని కూడా జంతువులు కోసుకొని తినడం ఆదామ వల్తావు ఏం చెప్పాడు? ఈ ఫలాలు తినండి మీరు అంతే. చూడండి, ఇంకా మనం చూసినట్లయితే తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల కాఠిన్యము చూపించింది అంటండి. తన పిల్లలు తనవి కానట్టుగా ఈ కృష్ణపక్షి ఏం చేసిందంటే, ఏం చేసింది? కాఠిన్యం చూపించింది, గుడ్లు పెట్టిందండి. గుడ్డు ఎంత ఉంటుంది చెప్పేదాకా? కేజీన్నర ఉండింది దీని గుడ్డు. ఎంత ఉంటుంది? కేజీన్నర ఉంటుంది. గుడ్లు పెట్టింది, కానీ ఎక్కడ పెట్టింది? అది నేల మీద పెట్టింది, ధూళ్ళలో అంతే ఉంచేసిందండి. ఏదైనా వచ్చి జంతువు వచ్చి నన్ను నా గుడ్డును తొక్కేసేసిందే, ఇద్దరు జంతువు వచ్చేసి ఆ గుడ్డుని చిరిద్దేటువంటి వింగిత జ్ఞానం తెలివితేటలు లేవు జంతుకి. ఈ యొక్క పక్షికి తెలివితేటలు లేవండి. దీనికి ఎంత ఉంది? ఎంత ఎత్తు ఉంటుంది? ఓ 8 అడుగులు, 9 అడుగులు ఉండింది ఎత్తు. బరువు 150 కేజీలు ఉండింది. ఇది చూస్తే 2.5 కిలోమీటర్ దూరం అంత చూసింది అనమాట దీని కను దృష్టి. అంత పెద్ద పక్షి కూడా గుడ్లు ఎంత పెట్టిందండి? నేల మీద అంతే పెట్టేసేది, వదిలేసేసేదండి. కోడి కోడి ఎంత పెట్టింది గుడ్లు చెప్పాలి? కోడి ఎంత పెట్టింది గుడ్లు? ఏం చేసింది గుడ్లు? కోడి ఎంత పెట్టింది? గుడ్లు ఎంత పెట్టింది కోడి చెప్పాలి? చాటుగా పెట్టింది. దంప కింద కప్పేసినప్పుడు ఏం చేసిందండి ఇది కోడి? గుడ్డు పెట్టిందండి. చూస్తే పెట్టదు అసలు, ఇది చూస్తే పెట్టదండి. ఏం చేసింది కోడి? ఎడగో మలుక్కుపోయి చేకంటగా వెళ్ళిపోయి ఏం చేస్తుంది ఇది? గుడ్డు పెట్టింది. గుడ్డు పెట్టిన తర్వాత గుడ్డు పెట్టింది, పొదిగింది. పొదిగిన తర్వాత ఏం చేసింది? పిల్లలు కనింది, పొదిగింది. 21 రోజులు పిల్లలు పొదిగింది. తర్వాత పిల్లలు బయటకు వచ్చేస్తాయి. ఆ పిల్లలన్నీ కూడా ఈ కోడి తల్లి కోడి చుట్టే తిరుగుతూ ఉంటాయండి. నువ్వు పట్టుకున్నావు ఆ పిల్లల్ని, ఏం చేసింది కోడి? పొడిసిద్దండి. పరిగెత్తి పొడిసింది. పొడిసింది దేనికి? తన పిల్లలంటే అంత ప్రేమ అండి కోడికి. తన పిల్లలంటే ఎంతో ప్రేమ కోడికి. కానీ దీనికి ప్రేమ ఉందా? గుడ్లు పెట్టింది కానీ అది దూళ్ళ పెట్టింది. ఏమండి? దూళ్ళనే పెట్టేసేసిద్దండి అది. నేల మీదే పెట్టేసిద్దండి అది. జాగ్రత్త చేయదండి అది. తన గుడ్డుల్ని తానే తొక్కిద్దండి. కామధేను కథ ఎవరికి వచ్చు? ఎవరు తెలుసు కామధేను కథ? చిన్నప్పుడు టీచర్ గారు చెప్పింది మా టీచర్ గారు చిన్నప్పుడు 47 సంవత్సరాల క్రితం మా టీచర్ గారు చెప్పింది అనమాట. 1వ తరగతి టీచర్ గారు చెప్పింది కామధేను కథ. ఎవరికి తెలుసు? చేయతండి. ఎవరు తెలుసు? వచ్చినట్టు చెప్పొద్దులే, చేయతండి. ఎవరు అక్కడ తెలుసు కామధేను కథ? వచ్చా మీకు చెబుతా జాగ్రత్త. ఏమన్నా ఆవు పిల్ల పుట్టింది.
ఏమండి పిల్ల పుట్టింది, పిల్ల నిండి కాళ్ళు వదిలేసింది, ఆహారం కొరకు వచ్చిందండి ఆవు అడవిలోకి వచ్చింది. అడవిలోకి వచ్చినప్పుడు ఒక చిరుత ఏం చేస్తుందంటే తింటానికి వచ్చేసిందండి. తింటానికి రాబోతా ఉండలేక యావ ఏం చేసింది, కన్నీళ్ళు బట్ట 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 కారిపోతా ఉండేది, ఏడుస్తా ఉండదండి ఆవు. ఓయ్ నేను తింటానికి ఎందుకు ఏడుస్తున్నాను అనేది ఆ చిరుత అనగానే యావ అనేది నాకు ఇంటికాడ మా పిల్ల ఉంది, అది ఇప్పుడే కాంది, ఇప్పుడిప్పుడే చిన్న చిన్న గుడి గుడి నడకలు నడుస్తూ ఉంది, నన్ను నువ్వు తినకుండా ఒక్కసారి నన్ను ఇంటికి పంపేవబ్బా. ఇంటికి పంపితే ఇంటికాడ నా పిల్ల ఉంది దానికి పాలించి వచ్చేస్తా, వచ్చేస్తా బర్లానే ఖచ్చితంగా వస్తా, నీ దగ్గరకు వస్తా ఒక్కసారి నదులు అని కన్నీళ్లు పెట్టుకుంటా ఉండిద్దండి. కన్నీళ్లు పెట్టుకున్న కల్లే ఈ సింహానికి జాలేసిద్దండి, జాలేసి ఆ వెళ్ళాను ఖచ్చితంగా రావాలి ఒట్టు పెట్టుకుంది తర్వాత నేను వస్తానంటే వస్తానండి, వెళ్ళు వెళ్ళి నీ పిల్లకు పాలిచ్చి నువ్వు వచ్చేసే వచ్చి వచ్చిన తర్వాత నేను నేను తింటానండి పులి. వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోయింది పాలిచ్చిందండి పిల్లకి, పిల్లకు పాలిచ్చి వచ్చిందండి పులి దగ్గరకు వచ్చేస్తుంది. ఏం చేసింది పులి, పులి ఏం చేసింది, తినేసిందా చిందా చిందండి. నీ పిల్ల పట్ల నీవు ఎంత ప్రేమ కలిగి ఉండవో నాకు అర్థమవుతుంది, కాబట్టి నేను నిన్ను తిననే తినను. ఇందిరాగాంధీ ఉంది ఆమె మొదటి గుర్తు ఏంటి, ఇదేనండి ఆవుదోడ. దీన్ని ఆమె గుర్తు ఇందిరాగాంధీ యొక్క మొదటి గుర్తు అనమాట, మొదటి గుర్తు అర్థం దానికంటే ముందు గుర్తు ఏంది, ఆవు దూడ, ఆవు దూడ. చూసారా దీనికేమి లేదు, గుడ్లు పెట్టింది కానీ దాన్ని కాపాడదాము అనేటువంటి వింగిత జ్ఞానం అదే దీనికి దేవుడు పెట్టలేదండి. గుడ్లు పెట్టింది జ్ఞానం మీద పెట్టేసేది, జ్ఞానం మీద ఏం చేసిందండి ఇది తొక్కేసేసింది వదిలేసేసిందండి ఇది. కానీ కోడుకున్నటువంటి జ్ఞానం దీనికి లేదు. గుడ్లు ఎట్ట పెట్టింది కోడి, తన పిల్లల్ని ఏ విధంగా కాపాడిద్దండి కోడి, ఏమండి. ఏ జంతువైనా సరే చూడండి, ఏ జంతువైనా ఏ మనిషి అయినా ఏం చేసింది, తన పిల్లల్ని ఏం చేసిందండి, ఏం చేసింది, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుందండి. ఏ జంతువైనా సరే కాకి చూడండి, కాకి చూడండి, కాకి ఏం చేసింది అసలు, అది తన పిల్లని కింద పడి కొట్టుకుంటాం అనుకో ఏం చేసిందండి, అసలుకి కొడిసేసిందండి అసలు. తన పిల్లల పట్ల ఏ జంతువుకైనా ఏ మనిషికైనా ఏమిటిదండి ప్రేమ అనురాగాలు ఉండేది, కానీ ఈ ఈ పక్షికి మనకి ఆ ప్రేమ అనురాగాలు లేదండి. నాయి కాదన్నట్టు ఏం చేసిందంటే నేల మీద అంతే పెట్టి ఏం చేసిందంటే అది వెళ్ళిపోయింది, లేకుంటే ఒక్కొక్క సమయంలో ఆ గుడ్డుల్ని తానే ఏం చేసిందండి తొక్కేసింది. విలాప వాక్యాలు చూడండి, విలాప వాక్యాలు 4వ అధ్యాయము 3వ వచనం. విలాప వాక్యములు 4వ అధ్యాయము 3వ వచనము. నక్కలైన జాగ్రత్తగా వినండి, తీనోళ్ళు నాకు జాగ్రత్తగా వినాలి. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి ఎడారిలో ఉష్ణ పక్షుల వలె క్రూరురాలాయను. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును, నక్కలు చూడండి, నక్కలు ఏం చేస్తాయి, ఏం చేస్తాయండి నక్కలు ఏం చేస్తాయి, అర్ధరాత్రి సమయాన్ని ఏం చేస్తాయి అరుతా ఉంటాయండి, నక్కలు అరుస్తూ ఉంటాయి, ఆహారం కొరకు అరుస్తూ ఉంటాయండి నక్కలు. మనుషులు కూడా ఏం చేస్తాయి నక్కలు కొరికేస్తాయండి, కరుస్తూ కూడా నక్కలు. ఇంకా అక్కడ మనం చూస్తున్న నక్క గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అండి, దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలించును. నక్కలు ఏం చేస్తాయన్న తన పిల్లలకి చన్నిస్తాయి,
స్వందించి తన పిల్లలకు ఏం చేస్తాయి పారిస్తాయి. నా జనుల కుమారి ఎడారిలో వస్త పక్షి వరే క్రూరురాలాయనా, నా జనుల కుమారి ఎడారిలో వస్త పక్షుల వరే క్రూరురాలాయన. చూస్తారు ప్రజల గురించి మాట్లాడుతున్నదండి, క్రూరంగా ప్రవర్తించిందండి వస్త పక్షి. నిప్పుకోడు ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, నా జనుల కుమారి ఎడారిలో వస్త పక్షుల వరే క్రూరురాలాయన క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. కాలంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరూ కూడా ఏం చేస్తున్నారండి, ఎలా ఉంటారు, ఎలా ఉంటారు, దేవుడు ఎగ్జాంపుల్ చెబుతున్నాడండి. నక్కలైన చండించి తమ పిల్లలకు పాలించును, నా జనుల కుమారి ఎడారిలో వృక్ష పక్షులు వలె క్రూరురాలాయనో. ఎగ్జాంపుల్ అర్థం కావడానికి దేవుడు చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెబుతా ఉన్నాడు, కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఘోరంగా ప్రవర్తిస్తున్నారు, వస్త ఎడారిలో వస్త పక్షులు వలె వాళ్ళందరూ ఇజ్రాయేలీలు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారండి, క్రూరురాలైపోయినట్టుగా మనం చూస్తాం, ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చివరిగా మనం చూసినట్టయితే వృష్టపక్షి పరిస్థితులు చేజారిన తర్వాత బహుగా విలపించే వృష్టపక్షి. పరిస్థితులన్నీ కూడా చేజారిపోయిన తర్వాత ఏం చేసిందండి, ఇది ఏం చేసింది, పరిస్థితులన్నీ విషమించిన తర్వాత ఏం చేసిందండి, ఇది చాలా బాధపడిద్దండి. తన గుడ్లు నేల మీద పెట్టేసేసింది, ఏదైనా జంతువు వచ్చి తొక్కింది లేకపోతే తినేసేసింది అన్న వంగిత జ్ఞానం లేదు. తను పెట్టినటువంటి కోడి గుడ్డుల్ని ఏం చేసిందండి, ఇది తొక్కేసేసిందండి. అంతా అయిపోయిన తర్వాత ఏమండి ఏం చేసిందంటండి, ఇది చాలా బాధపడిద్దండి, చాలా చింతించి చాలా బాధపడతా ఉంది. సర్కిల్ తీసుకునేది పాపం చూడండి, చిరుత కంటే వేగంగా పరిగెత్తింది కదా, శత్రువు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇది పరిగెత్తాలి అసలు 60-70 కిలోమీటర్ల వేగం కంటే స్పీడ్గా పరిగెత్తింది కదా ఇది. దీన్ని తెలివి చూడండి, ఎట్టుందో సర్కిల్ తీసుకుని సర్కిల్లోనే రౌండప్ చేసింది, అది తిరుగుతూ ఉండింది, పరిగెత్తుతూ ఉండింది, 60-70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతూ ఉండింది. శత్రువును చూసింది, గుంతలు తీసింది, గుంతలో తలకాయ పెట్టింది, తలకాయ ఆ మట్టి పోసుకుంది. కొట్టుకున్న తర్వాత ఇది ఏం చేసిందయ్యా అంటే బహుగా వినిపించింది. మేక గ్రంథం దీని గురించి దేవుడు మాట్లాడాడు, మేక గ్రంథం 1:8 1:8 నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను, ఏమియూ లేకుండా దిగంబరినై నక్కలు అరుచుచున్నను, అరుచునట్లు అరుచుతున్నాను, నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. చూసారండి బాధపడ్డా, ములుగుతా ఉండదు, నక్కలు ఏ విధంగా అరుస్తూ ఉంటాయో, నిప్పుకోడి కూడా బాధ వచ్చినప్పుడు అంతా అయిపోయి చేజారిన తర్వాత ఏం చేసిందయ్యా ఇది చాలా బాధపడతా ఉంటుంది, ములుగుతా. ధనవంతుని యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది, ధనవంతుడు బ్రతుకున్నప్పుడేమో మంచి బట్టలు ధరించాడు, మంచి ఆహారం తిన్నాడు, సంవత్సరాల తరబడిపోయే ఆస్తి ఉంటుంది ధనవంతుడు ఏమండి, కానీ దేవుని గురి తిరగడం, దేవుని గురి తిరగడం, చచ్చిపోయాడు, ఎక్కడికెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు, నరకాలకు వెళ్ళిన తర్వాత అగ్నిగుండంలో యాతన చెందుతున్నాడు, యాతన చెందుతా ఉండదు, బాధపడతా ఉండదు. ఓ తండ్రి అయిన అబ్రహామా, నా ఎందుకు కనికరి ఉంచాయా, లాజను వేలుకున నీళ్ళలో ఉంచి నా నారుకును చల్లార్చడానికి లాజను పంపు అంటాడు. దేవుడు ఏమంటాడంటే, నీవు బ్రతికినంత కాలం సుఖంగా బ్రతికావు, నువ్వు అక్కడ యాతన చెందుతున్నావు, ఇక్కడ లాజను దారిద్ర్యాన్ని అనుభవించాడు, ఇక్కడ సుఖాన్ని పొందుతున్నాడు, ఏము నీ దగ్గరకు రావడానికి కానీ నీవు మా దగ్గరకు రావడానికి కానీ ఆస్కారం లేదు అదో అంటాడు దేవుడు. అయ్యా నాకైతే 5 సహోదరులు ఉంటారు, భూమి మీద
వారి యాతనకరమైన స్థలానికి రాకుండా ఉండటానికి అదిగో లాజర్ వెళ్ళి వాళ్ళకి దేవుడి యొక్క వాక్యాన్ని చెప్తున్నారు. దేవుడు ఏమంటాడంటే భూమి మీద మోషేయు ప్రవక్తలు ఉండాలి, వారి మాట వినాలి. మోషే ప్రవక్తలు అంటే ఎవరండి? దైవజనుడి యొక్క మాట వినాలి. దైవజనుడి యొక్క మాట వినాలి. ఎవడైనా సరే చచ్చిపోయిన వాడు వెళ్ళి దేవుని వాక్యం చెప్పినంత మాత్రం వాడు రక్షించబడతాడా? చచ్చిపోయేవాడు వచ్చాడు, వాడి దగ్గరకు వచ్చాడు, ఏమంటే ఏమైపోతాడండి వాడు? ఏమైపోతాడండి? భయపడతాడండి. గుండె హార్ట్ అటాక్ అయితే వాడు గుండె ఆగిపోయి చచ్చిపోతాడండి. నరకంలో ఏం చేస్తాడంటే ధనవంతుడు యాత్ర చెందుతున్నాడు. అంత చేజారిన తర్వాత బాధపడ్డది కాదు, కానీ ఏమండి సమయం ఉండినప్పుడే ఏం చేయాలండి? సమయాన్ని మనం ఏం చేయాలండి? సద్వినియోగం చేసుకోవాలి. సమయం పోయిన తర్వాత డబ్బులు పోతే సంపాదించుకుంటాం, సమయం పోతే సమయాన్ని సంపాదించుకుంటామా? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అన్నాడు దేవుడు. ఈ రక్షణ దినాన్ని మనం ఏం చేయాలంటే చేయదారిపోకూడదు. ఇదంతా చేయదారిపోయిన తర్వాత ఇరుక్కొని ఏం చేస్తుందండి? బాధపడతా ఉండదండి, కుమిలిపోతా ఉండండి, మూలుగుతా ఉండండి, బాధపడుతూ కుమిలిపోతూ యాతన చెందుతా చేయదారి. ఆ విధంగా మన జీవితాలు ఉండకూడదు. నిప్పుకోడు గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మంచి విషయాలని దేవుడు రాశాడు. దీనికి ఏమి లేదు, తెలివి లేదు, అంతా చేజారిపోయిందో చాలా బాధపడతా ఉంది. దేవుడు మనందరికి మంచి తెలివి తేటొచ్చాడు. ఇచ్చాడు తెలివి, ఏమంటే మనందరికి తెలివి ఇచ్చాడు దేవుడు, తెలివి తేటొచ్చాడు. కాబట్టి తెలివి తేటలు మనము ఏం చేయాలండి? దేవుని కొరకు ఉపయోగించాలి. మంచి తలంతులు ఇచ్చాడు, మీరు అందరికీ కూడా దేవుడు మంచి తలంతు ఇచ్చాడు. ఆ తలంతులు ఎవరికి ఉపయోగించాలి? ఎవడు గుంత దొవి గుంతలో పెట్టినటువంటి తలంతు వలె మీది తలంతులు ఉండకూడదు. దేవునికి ఉపయోగపడేటువంటి తలంతులు వలె ఉండాలండి మీరు భూమి మీద. దేవునికి ఉపయోగపడాలి మనం. గుంతలో పెట్టిన తలంతు, ఒక తలంతు ఈ దేవుడు ఇచ్చాడు ఒకడికి. వాడు ఏం చేశాడు? గుంత దొవి గుంతలో పెట్టాడు. యజమానుడు వచ్చాడు, నేను నీకు తలంతు ఇచ్చావాడా, నువ్వేం చేసావంటాడండి. నువ్వు వచ్చి నన్ను అడుగుతావన్నసా కదా నాకు తెలుసు, ఇదిగో గొంతుదాన్ని గొంతులో పెట్టాను, ఇదిగో నీ తలంతు నువ్వు తీసుకో అన్నాడండి. నేను వెత్తుల చోట కోయివాడునో చల్లని చోట పంట కూర్చుకుని వాడినా ఆయన కఠినుడునా? నీకు ఇచ్చేవాళ్ళు షాపుకారులకు ఇచ్చినట్టయితే వాళ్ళు వడ్డీతో సహాయం ఇచ్చారు. వీళ్ళు కాళ్ళు చేతులు కట్టేసేసి చీకటి విలాముల వేందని యజమానుడు ఏం చేశాడండి? దాసుని ఏం చేశాడండి? ఒక తలంతు తీసుకున్నాడు వాడు, దాసుని ఏం చేశాడండి? నరకానికి వేశాడు. జాగ్రత్త సుమి, దేవుడు మన అందరికి మంచి తలంతు ఇచ్చాడు. తలంతులు దేవుడి కొరకు ఉపయోగించాడు. గుంత దొవి గుంతలో పెట్టినటువంటి తలంతు వల్లే మన జీవితాలు ఉండకూడదు. నిప్పుకోడికి ఏమి లేదయ్యా అంటే తెలివి లేని దానిగా పుట్టించాడు. నీవు నీకు నీకు తెలివందా? దేవుని స్వరూపాన్ని దేవుడు దిగించాడు. ఏమన్నా ఆయన స్వరూపము, ఆయన పోలిక, ఆయన ఆత్మ దేవుడు దిగించాడు. ఆయన బిడ్డవు, ఏమండి ఆయన బిడ్డ, దత్తపుత్రుడువు నువ్వు, దత్తపుత్రుడువు నువ్వు, దత్తపుత్రురాలి నువ్వు దేవుడు. చూసారు, దేవుడు నిన్ను ఆయన వలె సృష్టించాడు, ఆయన వలె బ్రతకాలి. అందుకోసం దేవుడు నిన్ను సృష్టించింది. తెలివి లేని వ్యక్తి వలె దేవుడు నిన్ను పుట్టించలే. మంచి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు మనం. అన్నింటిని వేలండి, అన్ని జీవరాశులు మీరు అందరి పడి వేలండి. దేవుడు దేవదూతల కంటే మనల్ని ఎచ్చుగా పెట్టాడు. దేవదూతలు కూడా పాపం చేస్తున్నాడు, కానీ దేవదూతల కంటే మనల్ని ఎక్కువ స్థితిలో ఉంచాడు. చూసారు, దేవదత్తంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాయి ఎప్పుడు? వాటికంటే దేవుడు మనకి ఆ భాగ్యాన్ని ఇచ్చారండి. దేవదూతల కంటే దేవదూతలు ఏం చేస్తే అక్కడ దేవుడిని మహిమపరచే, అంతే. ఆ భాగ్యం దేవుడు వారికి ఇలా ఇప్పుడు ఆ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడండి. దేవదూతలకి ఇవ్వనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు మనందరికి కూడా అనుగ్రహించాడట. వాటికంటే మనము దేవుడు మంచి జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించడం, వాటికంటే గొప్పవాళ్ళు అండి మనం, దేవదోతల కంటే కూడా గొప్పవాళ్ళు. కాబట్టి మన జీవితాన్ని మనం అర్థం చేసుకోకూడదు, మన జీవితాలని మనం పాడు చేసుకోకూడదు. ఏమండి గుంత దొవి గుంతలో పెట్టినటువంటి తలంతు వలె మన జీవితాలు ఉండకూడదు. దేవునికి ఉపయోగపడేటువంటి తలంతు వలె నువ్వు ఉండాలి, దేవుని సాధనంగా ఉండాలి, దేవుని పనిముట్టుగా భూమి మీద. ఆ విధంగా ఉంటే దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. ఆ ధనవంతుని యొక్క ప్లేస్లోకి నేను దేవుడు నిన్ను తీసుకుని రావడానికి, లాజరు ప్లేస్లోకి దేవుడు తీసుకెళ్తాడు. ధనవంతుడు దేవుడు గుర్తెరగలేదు, వెళ్ళాడు నరకంలో పడ్డాడు. దేవుడిచ్చిన తలంతును దేవుడు ఈ ధనవంతుడు ఉపయోగించలేదండి. ఏం చేశాడు?
తిట్టనాడు త్రాగుతున్నాడు, మంచి బట్టలు ధరిస్తున్నాడు, సుఖంగా బ్రతికాడు. దేవుడు గుర్తారు అక్కడ సచ్చాడు. ఏమంటే దేవుడు గుర్తారు సచ్చిపోయాడు, నరకానికి వెళ్ళాడు. లాజరు దారిద్ర్యాన్ని అనుభవించాడండి. దేవుడు గుర్తారు కదండి, ఎక్కడికి వెళ్ళాడు? పరలోకాన్ని ప్రదేశం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో మనం అందరం కూడా ఇచ్చాలంటే దేవుడిని గుర్తారు. దేవుడు ఇచ్చినటువంటి ఆ తలంతుని మనం దేవుని కొరకు ఉపయోగించాలి. అంతా అయిపోయిన తర్వాత నింపుకొని ఎంత మనో బాధపడిద్దండి. ఆ విధంగా మన జీవితాల్లో ఉండకూడదు. దేవుడి మాటల యొక్క వినికిడు వర్ధన చేయను కాక. ఆమేన్.